హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగ్నాగి. పొద్దు పొద్దున్నే అన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే చాలా సర్ప్రైజ్, మీకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా సస్పెన్స్ వీడియో. మెంటల్ వీడియో తీస్తున్నా. సో వీడియో ఏంటి అనేది మీకు చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. అంత సినిమా లేదు అక్కడ. అసలు ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు? వీడియో మూతిలో మూతి పెట్టుకుంటావేంటే, ఫోన్లో మూతి చెప్పు. ఏంటి వీడియో అన్నావు మళ్ళీ? తినుకోవద్దు అసలు. అరే మా ప్లీజ్ ప్లీజ్ అబ్బా, మనకు వద్దే పిల్లగుంది. అదే ఒకటి పట్టుకోవద్ది, అది ఇది పెట్టు, అది వద్దు. మా ప్రాణం తీయడానికి తయారయ్యారు ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు. ఏసీ చూపిస్తున్నా ఏంటి? అందరూ తెలిసి ఏసీ ఉందన్న ఇంట్లో. కొద్ది ప్లీజ్. సో మోస్ట్లీ చెప్పేస్తున్నాను, మేమైతే ఇల్లు ఖాళీ చేస్తున్నాం ఫ్రెండ్స్, మా ఊరికి వెళ్ళిపోతున్నాము. ఇద్దరు అబ్బా కూతులు చాలా ఓవరాక్షన్ చేశారు కానీ. సో మొత్తం 90% సర్దేశాము, ఒక 10% అలా ఉంది. ఏసీ ఉప్పు తీయడం, మంచం ఉప్పు తీయడం, ఇంకా అవే చిన్న చిన్నవి ఉన్నాయి అనమాట. మొత్తం ఖాళీ చేసాం అనమాట. బీరువాలో బట్టలు కూడా తీసేసాను. ఇది కొన్ని చెత్త ఎంత వచ్చిందో చూడండి. సరేలే, ఏదో ఒకటి చూపిస్తున్నాగా. సో ఇల్లు మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఏంటి గాజు మొత్తం తీసావా? ఉన్నాయిగా. ఇవన్నీ ప్లాస్టిక్ గాజువి, ఇవన్నీ ఓన్లీ గాజువి అన్నమాట. సో అందుకే ఆల్రెడీ ఓవెన్ అండ్ టీవీ రెండు వెళ్ళిపోయాయి అనమాట. అవి కొంచెం కేర్ఫుల్గా తీసుకెళ్లాల్సినవి కాబట్టి నిన్న కారులో తీసుకొని వెళ్ళాము. ఇదిగోండి ఎన్ని బాక్స్లు అయ్యాయో చూడండి. ఇవి కాక ఇంకా ఉన్నాయి, చిందరవందరగా ఉన్నాయి, బయట పెట్టేసాం కొన్ని. సో ఇవి, సో మొత్తానికైతే మా ఇల్లు మేము ఖాళీ చేసేస్తున్నాము. ఎందుకు ఖాళీ చేస్తున్నాము ఏంటి అనేది మీకు ముందు ముందు చెప్తాను నేను. సో ఇది పైన కూడా మొత్తం తీసేసాము, ఓన్లీ సరుకులు ఉన్నాయి, అవి తీసేయాలి. ఒక లాస్ట్ ట్రిప్ బట్టలుంటే అవి వేసేసాను, తిరుగుతున్నాయి. అది ఫ్రెండ్స్, మేమైతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాము. ఈ ఇల్లు అయితే ఖాళీ చేస్తున్నాము, మా సొంత ఊరు నులకపేటకి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే అవన్నీ పడేసేవి అందులో ఉన్నాయి, అన్నీ పడేసేవే.
కింద పడేసినాయి పడేసేవి. ఈ మంచి ఉప్పు తీసి మా అమ్మలకు పంపించేయాలి, వాషింగ్ మిషన్ కూడా మా అమ్మలకు పంపించేసేయాలి. అందుకేనండి మొన్న సడన్గా రిపేర్ చేసింది, వాళ్ళకి పంపించాలనే. ఇందులో ఇక్కడ మొత్తం తీసేసాం, ఏమీ లేవు. సో ఫ్రెండ్స్ చెప్పాను కదా మొత్తం సామాన్లు సర్దేస్తున్నామని. ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా తీయడానికి వచ్చారు. ఫ్రిడ్జ్ అది బ్యాక్ డోర్ అన్నమాట. సో మాది అది విండోస్ తీసేసి అక్కడి నుంచి తీస్తున్నారు. ఏమేస్తుంది చిక్కిన బర్త్డే అనుకో, ఏం మనకి రాదు కూడా. స్ట్రక్ అయిపోయింది. అపార్ట్మెంట్స్లో ఫ్రిడ్జ్లు వచ్చి ఏసీలు బిగించడం తీయడం అంటే, నేను ఫ్రిడ్జ్ అన్నాను, ఆ ఫ్రిడ్జ్ ఫొటోస్ చూసి ఏసీ ఉప్పు తీయడం బిగించడం అంటే చాలా కష్టం అన్నమాట. మొత్తానికి అయితే తీసేశారు బ్యాక్ డోరు. ఇంకా అవి స్టాండ్ తీయాలి, ఎలా తీస్తారో ఏమో. సో ఇదండి మోస్ట్లీ ఈ బట్టలు ఒకటి ఉన్నాయి, ఇవి కొంచెం ఆరిన తర్వాత మడత పెట్టేసి పెట్టేయాలి. ఆల్మోస్ట్ అన్నీ సర్దేశాను. వ్యాన్ వస్తే అందులోకి ఒక్కొక్కటిగా ఎక్కిస్తే స్టాండ్ కూడా తీస్తారు. ఆ స్టాండ్కి ఏముంది, డేంజర్గానే ఉంది. నాకు అది పుట్టిక్కిన ఎక్కడ జారిద్దని గుండె లేదైపోతుంది. ఏసీ కూడా వీకేస్తున్నారు. ఆ సినిమాలో రజనీకాంత్ ఖాళీ చేశాక కూర్చొని కింద పిల్ల దగ్గర కూర్చొని చేస్తాను. మీకు థ్యాంక్ గాడ్ అయిపోయింది. ఇవాళ ఇవాళ బిగించడం అయిపోతేనే రేపు అక్కడ ఉండగలను, లేకపోతే రిమోట్ అది సరిగ్గా కూర్చోబెట్టకపోవటం వల్ల గ్యాప్ ఏదో వచ్చి ఉంటుందా, సెన్సర్ పని చేస్తుంటుంది. దగ్గర నుంచి పని చేస్తున్నా, డోర్ నుంచి పని చేయట్లేదంట. అందుకని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళాడు అది రిమోట్. దగ్గర నుంచి పని చేస్తాను, డోర్ నుంచి. ఇప్పుడు మీరున్న చోట నిల్చొని అలా పెడితేనేమో రిమోట్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు నేను దిగి ఇట్లా ఇక్కడ నుంచి ఆన్ చేస్తేనే ఆన్ అవ్వట్లేదు. అది మళ్ళీ ఫిట్టింగ్ చేయనప్పుడు మొత్తం పని చేసిందంట. ఫిట్టింగ్ చేసిన తర్వాత పని చేయట్లేదు. స్క్రూ ఏదో పడింది చూడు, పైన పడింది అది. అంతా